అమెరికా పీఠం ఎవరికి దక్కుతుందో తేల్చడం బహు కష్టం అంటున్నారు పరిశీలకులు. హారిస్ ట్రంప్ల మధ్య హోరాహోరీగా జరుగుతున్న ప్రచార పోరులో ఇద్దరికి ఒకే స్థాయిలో ఓటర్లు ఆదరణ లభిస్తుందని అంటున్నాయి తాజా సర్వేలు. కమలా హారిస్ తో డిబేట్ కు తాను సిద్ధంగా లేనని అంటుంటే తాను మాత్రం రెడీగా ఉన్నానని ఛాలెంజ్ విసిరారు కమలా హారిస్. దాంతో ఈ పోటాపోటీ ఛాలెంజ్ లతో అమెరికాలో అధ్యక్ష పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. డెమోక్రటిక్ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యాల్లో అసోసియేటెడ్ ప్రెస్ NORC సెంటర్ ఫర్ రిపబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. ఇద్దరు అభ్యర్థులు దాదాపు ఒకే స్థాయిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారని, ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదని అందులో తేలింది. ఆర్థికం సహా పలు కీలక రంగాలను సమర్థంగా నిర్వహించే విషయంలో ఓటర్లు ఇరువురికి ఒకే రకమైన మార్కులు వేశారు. ఇటీవల వరకు ముందంజలో ఉన్నట్లు కనిపించిన ట్రంప్ కు ఇది ఓ రకంగా హెచ్చరిక లాంటిదేనని సర్వే నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా కమలా హారిస్ కు అమెరికా మహిళా సెలబ్రిటీలు ప్రముఖులు మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది. ఉపాధ్యక్ష హోదాలో అభ్యర్థిగా కమలా హారిస్ కు ఓ అడ్వాంటేజ్ అయితే బహిరంగంగానే కనిపిస్తుంది. అమెరికా మీడియాలో ఓప్రా విన్ఫ్రే నిర్వహించే షోకు చాలా పాపులారిటీ ఉంటుంది. ప్రస్తుతం హారిస్ ప్రచారంలో విన్ఫ్రే పాల్గొంటున్నారు. యునైటెడ్ ఫర్ అమెరికా పేరిట నిర్వహించిన టీవీ షోలో ఆమెతో పాటు గాయని జెనిఫర్ లోపెస్, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా ఒక రకంగా కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో చితకలిశారు. విన్ఫ్రే కమలా హారిస్ ఇద్దరూ కలిసి గురువారం మిషిగన్ లో జరిగిన యునైటెడ్ ఫర్ అమెరికా పేరిట టాక్ షో తరహా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యక్ష ప్రసారంలో జెనిఫర్ లోపెస్, క్రిస్ రాక్, జూలియా రాబర్ట్స్, మెరిల్ స్ట్రిప్ తో సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. వీరంతా అమెరికా మహిళలే అవడం విశేషం. సంప్రదాయ మీడియాకు దూరంగా ఉండే ఓటర్లను చేరుకోవడానికి హారిస్ ప్రయత్నం చేశారు. దీన్ని ఐక్యత కోసం సాగుతున్న ఉద్యమంగా ఆమె అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ, స్త్రీల పునరుత్పత్తి, హక్కులు, వలసలు తదితర కీలక అంశాలపై ఈ సందర్భంగా హారిస్ చర్చించారు. స్టార్టప్ లో చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి $50,000 వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నది తన ప్రణాళికలో భాగమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం $5,000 మాత్రమే ఇస్తుంది. అంత తక్కువతో ఎవరూ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించలేరని కమలా అన్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై సైతం తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. తాను కూడా ఓ తుపాకీ యజమానంటూ, నా రన్నింగ్ మేట్ టిమ్ వాల్స్ కు కూడా తుపాకీ ఉంది, ఎవరైనా నా ఇంట్లోకి చొరబడితే కాల్చి చంపేస్తానని నవ్వుతూ చెప్పారు. ఈ రకంగా అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతున్న గన్ కల్చర్ కు కమలా హారిస్ మద్దతిచ్చారని చెప్పకనే చెప్పారు. కమలా హారిస్ రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొందని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. వారిద్దరూ చెరో 47% సమానంగా కనిపిస్తున్నారు. అయితే స్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలో మాత్రం హారిస్ 4 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారని న్యూయార్క్ టైమ్స్ పోల్ ఫలితాలు తెలిపాయి. కాకపోతే కమలా డెమోక్రటిక్ అభ్యర్థిగా ఎన్నికైనప్పటి నుంచి సంప్రదాయ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇది ఆమె అవకాశాలను క్లిష్టతరం చేస్తుందని విమర్శకులు అంటున్నారు. ఆధునిక అమెరికా చరిత్రలోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అతి తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చిన అధ్యక్ష ఉపాధ్యక్ష అభ్యర్థులుగా హారిస్ వాల్స్ నిలిచారు. వాళ్ళు కేవలం 7 ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు మాత్రమే పాల్గొన్నారని ఆక్సియోన్ సంస్థ గురువారం నివేదించింది. ట్రంప్, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ మాత్రం ఏకంగా 70కి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించింది. తాజా సర్వేలో 1,771 మంది రిజిస్టర్డ్ ఓటర్లు మనోగతాన్ని తెలుసుకున్నారు. 10 మందిలో 4 ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించగలరని అభిప్రాయపడ్డారు. కమలా హారిస్ కూడా ఆర్థిక రంగాన్ని చక్కదిద్దగలరని అంతే మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మిగిలిన వారిలో ఒకరు ఇద్దరిని విశ్వసించడం లేదని చెప్పగా, మరొకరు ట్రంప్ హారిస్ ఇద్దరికీ మద్దతిచ్చారు. ఇది ఒక విధంగా ట్రంప్ కు హెచ్చరిక అని సర్వే నివేదిక పేర్కొంది. ఎందుకంటే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నిర్వహించలేదని, అందులో హారిస్ కు కూడా భాగముందంటూ ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. అయితే బైడెన్ వైఫల్యాల ప్రభావం తనపై పడకుండా చూసుకోవడంలో కమలా హారిస్ తన డిబేట్లను రూపొందించుకుంటున్నారు. అలాగే ప్రతి 10 మంది ఓటర్లో 8 మంది ఆరోగ్య సంరక్షణ, నేరాల నియంత్రణ కన్నా ఆర్థిక వ్యవస్థ నిర్వహణనే ప్రధాన అంశంగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో ఉత్తమంగా ఉన్న అభ్యర్థులకు మద్దతిస్తామంటున్నారు. సంపన్నులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా వృద్ధి వస్తుందని ట్రంప్ అంటున్నారు. తద్వారా వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని చెప్తున్నారు. ఇక 20% యూనివర్సల్ టారిఫ్ ద్వారా వచ్చే నిధులు దేశంలోని పరిశ్రమల నిర్మాణానికి ఊతంగా నిలుస్తాయని చెప్తున్నారు. దీనికి విరుద్ధంగా సంపన్నులపై అధిక పన్నులు విధించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు నిధులు సమకూరి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని హారిస్ ప్రచారం చేస్తున్నారు. ఇది ఖర్చులు అదుపులో ఉండటానికి, వృద్ధి రేటు పెరగడానికి సహాయపడుతుందని వాదిస్తున్నారు. ట్రంప్ ప్రవేశపెట్టదలుచుకున్న టారిఫ్లు అధిక ధరలకు దారితీస్తాయని డెమోక్రాట్లు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో 2022లో ద్రవ్యోల్బణం 4 దశాబ్దాల గరిష్టానికి చేరింది. ఆ ప్రభావం ప్రజలపై పడింది.
తమ నిత్యావసరాల ఖర్చుల గురించి ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అధిక వడ్డీ రేట్లు ఇల్లు, మోటారు వాహనాలు కొనుగోలుదారులను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. దీనికి నిరుద్యోగం, స్టాక్ మార్కెట్ లో పెరిగిన లాభాల కన్నా ద్రవ్యోల్బణం విషయమే ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ధరల పెరుగుదలను అదుపు చేయగలిగితే సమర్థత ఉన్న అభ్యర్థికి ఓటర్లు పట్టం కట్టే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మొదట ఊహించిన విధంగా బైడెన్ కాకుండా ఎన్నికల రేసులోకి వచ్చిన కమలా హారిస్ విషయంలో ట్రంప్ చాలా తక్కువ అంచనా వేసుకున్నారు. ఆమె బరిలో ఉన్నారని వార్తలు రావడంతో ట్రంప్ చాలా సంతోషపడ్డారు. కమలాను ఓడించడం చాలా ఈజీ అని ప్రకటించారు. కానీ మారుతున్న పరిణామాలు ట్రంప్ ను ఇబ్బంది పెడుతున్నాయి. తన గెలుపు నల్లేరుపై నడికే అనుకున్న మాజీ అధ్యక్షుడు పలుమార్లు రేసులో వెనుకబడుతూ తడబడుతున్నారు. కమలా హారిస్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య సెప్టెంబర్ 10న తొలి డిబేట్ జరిగింది. ఈ డిబేట్ లోను కమలా మాజీ అధ్యక్షుడిపై స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. దీంతో డెమోక్రటిక్ పార్టీకి భారీగా విరాళాలు వచ్చాయి. ఇక ట్రంప్ కు విరాళాల విషయానికి వస్తే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, మెటా సీఈఓ జుకర్బర్గ్ తో పాటు చాలా మంది బహిరంగంగానే మద్దతిస్తున్నారు. అయినా అధ్యక్ష రేసులో ఆయన పుంజుకోలేకపోతున్నారు. దీంతో తాజాగా హత్యాయత్నం ప్రచారం మొదలు పెట్టారని తెలుస్తుంది. గతంలో పెన్సిల్వేనియా ట్రంప్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ తుటిలో తప్పించుకున్నారు. దీంతో అమెరికన్లు అధ్యక్షుడిగా ట్రంప్ కు ఓటు వేసేందుకు మొక్కు చూపారు. అయితే కమలా హారిస్ వచ్చాక మళ్లీ ట్రంప్ ఓటింగ్ శాతం పడిపోయింది. డిబేట్ తర్వాత మరింత పడిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోమారి హత్యాయత్నం డ్రామా ఆడారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సానుభూతి రాజకీయం చాలా కాలం వరకు పనిచేయడం అమెరికా లాంటి దేశాల్లో కాస్త కష్టమేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.